అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా నాంది సినిమా కూడా, నాంది సినిమా కూడా మీరే చేశారు యాక్చువల్గా. అంటే అల్లరి నరేష్ గారు మీకు అంతకుముందు చేసినవి అన్నీ మీరు చేసిన భారీ బడ్జెట్లు. అల్లరి నరేష్ గారు అంటే ఒక్కొక్క మీడియం బడ్జెట్ ఉంటారు కదా దానికంటూ, మరి దాన్ని మీరు మరి ఎలా మేనేజ్ చేసుకున్నారు ఆ బడ్జెట్ని కానీ, లేదంటే దానికి దాంట్లో కూడా చాలా ఆర్ట్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇంతకుముందు సినిమాలు పక్కన పెట్టేస్తే అల్లరి నరేష్ గారు ఈ పర్టికులర్ సినిమాలు ఏంటంటే ఆయన పడిన ఆ స్ట్రగుల్ అదంతా అంత ఎలివేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న ఆ రస్టిక్స్ సెట్సే కదా. సో మరి ఎలా మేనేజ్ చేసుకున్నారు ఆ బడ్జెట్కి మీకు ఇచ్చిన దానికి ఎలా? అది ఫస్ట్ టాస్క్ అని సినిమా కమిట్ అయినప్పుడు, కమిట్ అవ్వడం అంటే విజయ్ నా ఫ్రెండ్, విజయ్ డైరెక్షన్ చేసినా నేనే చేయాలి, ఎందుకంటే విజయ్కి నేను మంచి ఫ్రెండ్, విజయ్ నాకు మంచి ఫ్రెండ్, అది ఫిక్స్ మీ ఇద్దరం కలిసి చేయాలని. సో అది చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది మన చేతిలో లేదు. సో ఒక సినిమా వచ్చింది, అది నరేష్ గారి సినిమా ఇంకో హీరో సినిమా అనేది పక్క పెట్టేస్తే సినిమా బాగా చేయాలి, సినిమా సక్సెస్ అవ్వాలి, విజయ్ సక్సెస్ అవ్వాలి, అది టార్గెట్. దానికోసం బడ్జెట్ అవన్నీ ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ పెట్టలేకపోయినా ప్రొడ్యూసర్ కూడా బాగా సపోర్ట్ చేశారు. విజయ్ ఏది చెప్తే అది ప్రొడ్యూసర్ కూడా ప్రొవైడ్ చేశారు, అన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే వేస్ట్ గా ఎక్కడ ఖర్చు పెట్టేయకుండా సినిమాకి ఏది ఎంత కావాలి, స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో దానికి రియల్ లొకేషన్స్ లో మన సెట్స్ యాడ్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ గా ఉంటది అని చూసి మోస్ట్లీ రియల్ లొకేషన్ లోనే సెటప్లు చేశారు. జైలు ఎవ్రీథింగ్ అన్ని ఇప్పుడు డైరెక్ట్ సెట్ చేసా ఉంటే బడ్జెట్లు చాలా అయిపోతాయి. మనకి ఎంత అవసరం ఉంటది? ఇప్పుడు ఒక కోట్ ఉంది అనుకోండి, కోట్ కంప్లీట్ సెట్ చేసేయచ్చు, సెట్ చేస్తే చాలా ఖర్చు వస్తుంది. అదే ఒక ఉన్న రూమ్ ని నేచురల్ గా ఒక కోట్ లో క్రియేట్ చేస్తే మనం ఎంత ఖర్చు పెడితే అవుతుంది అనేది డిస్కస్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా ఎక్కువ అవుతుందంటే అక్కడ ఎక్కువ అవుతుందో అది లేకుండా చేస్తే ఏంటి అనేది కూడా డిస్కస్ చేసేవారు. అలా చేసి దానికి తగ్గట్టు కెమెరామెన్ కూడా సపోర్టివ్ ఉన్నారు. సో అందరం కలిసి చేసాము. విజయ్ మాత్రం అందులో చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి, డైరెక్టర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నారు ఆయన, ప్రూవ్ చేసుకున్నాడు, చాలా క్లారిటీ ఉంటాడు. అందుకని మాకు ఈజీ అయిపోయింది. సో అది నరేష్ గారు చిన్న హీరో అని అలా నేను అన్నా బడ్జెట్ల పరంగానే. ఇప్పుడు సినిమా ఎప్పుడు కూడా కొలమానం ఏంటంటే సక్సెస్ అండి. పక్కన పెట్టేస్తే బడ్జెట్ల పరంగానే మనం మాట్లాడుతున్నాం. బడ్జెట్ అంటే చిన్న తక్కువ బడ్జెట్ ఉన్నా ఎక్కువ బడ్జెట్ ఉన్నా మన కథకి ఎంతవరకు అవసరం అంతవరకు చేయాలి. డబ్బులు ఉన్నాయని ఎక్కువ ఖర్చు పెట్టేసినా ఉపయోగం ఉండదు. కంటెంట్ లేకుండా మనం ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్ స్పీడ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ 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 తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.